ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా ఎక్కడికెళ్లినా రైలు పట్టాలపై రైళ్లు రయ్యిన దూసుకు వెళ్లడమే చూస్తాం. రైళ్ల పట్టాల మధ్య దేవాలయాలు, దర్గాలు, చర్చిలు వంటివి ఎక్కడా కనిపించవు. కానీ నెల్లూరు నగరంలో ఓ ప్రపంచ వింత ఉంది. అదే శ్రీ హజ్రత్ సయ్యద్ మొహిద్దీన్ షావలి ఖాదరి దర్గా. రైల్వే స్టేషన్కి సమీపంలో రెండు రైళ్ల పట్టాల మధ్య ఉన్న ఆ దర్గా ఓ వింతే కాదు, ఎంతో ప్రసిద్ధి. నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్కి కూతవేటు దూరంలో రంగనాయకులపేట రైల్వే గేటు ప్రాంతమిది. ఎన్నో ఏళ్ల కింద సయ్యద్ మొహిద్దీన్ షావలి ఉండేవారు. అల్లా సేవలో ఆయన, ఆయన భార్య నన్నేమాలు తమ జీవితమంతా పరితపించారు. పవిత్ర ఖురాన్ గ్రంథంలోని విషయాలని గ్రహిస్తూ, ఆచరిస్తూ, 10 మందికి సేవ చేస్తూ జీవితం సాగించారు. చివరి రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఇక్కడ జీవసమాధి అయ్యారు. బ్రిటిష్ కాలంలో విజయవాడ చెన్నై రైలు మార్గం నిర్మించారు. 1.5 కిలోమీటర్ల పొడవుండే పెన్నానది వంతెన దాటిన వెంటనే 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్ ఉంది. వంతెనకి, స్టేషన్కి మధ్య ఈ దర్గా ఉంది. ఇక్కడ రైలు పట్టాల నిర్మాణం జరుగుతున్న సమయంలో కొన్ని వేల మంది కార్మికులు రైలు మార్గం నిర్మించటం, మరుసటి రోజు ఉదయానికి రైలు పట్టాలు వంగిపోయి కనిపించటం జరిగేదట. దాంతో బ్రిటిష్ ఇంజనీర్లు ఆశ్చర్యంలో మునిగిపోయారట. భూమి లోపల ఏముందో అర్థం కాక చాలా రోజులు అవస్థలు పడ్డారట. ఆ తరువాత తవ్వి చూడగా మొహిద్దీన్, ఆయన భార్య నన్నేమా సమాధులని చూసి ఆశ్చర్యపోయారని, వాటిని తొలగించక రైలు మార్గాన్నే పక్కకి మార్చారు అని చెబుతూ ఉంటారు. బ్రిటిష్ దొరల పాలన సమయంలో భూమి లోపలున్న సమాధులకి దర్గా నిర్మాణం జరిగింది. రెండవ లైన్ వేసే సమయంలో దర్గా రెండు రైలు మార్గాల మధ్య ఉండిపోయింది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా రెండు రైలు పట్టాల మధ్య దర్గా ఇక్కడే ఉంది. ఈ మార్గంలో విజయవాడ, చెన్నై, విజయవాడ, తిరుపతి మధ్య నడిచే రైళ్లన్నీ నడుస్తూ ఉంటాయి. ప్రతి 10-15 నిమిషాలకి ఓ రైలు రాకపోకలు సాగిస్తుంది. అయినా ఈ దర్గాకొచ్చే భక్తుల సంఖ్య తగ్గలేదు. మహిళలు, పిల్లలు సైతం పట్టాలు దాటి దర్గాలోకి వెళ్లి ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఏటా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకి మన దేశంలోనే కాక ఇతర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇక్కడికొచ్చే భక్తుల సంఖ్య అధికం. 1970 ప్రాంతం నుంచి స్వామివారికి ప్రతి ఏడాది మొహరం నెలలో గంధ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులొస్తూ ఉంటారు. రైళ్లలో ప్రయాణిస్తూ ఉండేవారు ఇక్కడికి రాగానే స్వామివారికి దండం పెట్టుకుని కానుకలు వేస్తూ ఉంటారు. దర్గా పైభాగాన ఓపెన్గా ఉంటుంది. భూగర్భంలో ఉన్న ఈ దర్గాలోకి వర్షాకాలం ఎంత పెద్ద ఎత్తున నీరు చేరినా అతి తక్కువ సమయంలోనే ఆ నీరంతా వెళ్లిపోతుంది. ఆ నీరు ఎటు వెళ్తుంది, ఎక్కడికి పోతుందో ఎవరికీ అంతుచిక్కదు. అదంతా స్వామి మహిమని భక్తుల నమ్మకం. మనసారా దర్గాలో ప్రార్థనలు నిర్వహిస్తే కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రతిరోజు సాయంత్రం అయితే ఇక్కడ కోలాహలంగా ఉంటుంది. ఎంతో మంది భక్తులు దర్గాకి వచ్చిపోతూ ఉంటారు. శుక్రవారం రోజు ఇక్కడికొచ్చేవారి సంఖ్య మరీ ఎక్కువ. ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగకపోవటం కూడా స్వామి మహిమని భక్తులంటూ ఉంటారు. నెల్లూరులోని ఈ ప్రపంచ వింత ప్రతి ఒక్కరూ చూడదగ్గది. భక్తితో సేవించాల్సిన దర్గా ఇదే. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా నెల్లూరుకి రైళ్లున్నాయి. నగరంలో వసతి, భోజనాలకి, అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండే హోటళ్లున్నాయి. మరింకెందుకు ఆలస్యం? ఒకసారి చూసి తరిస్తే జన్మధన్యమే కదా.